ఓకే అండి, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన క్రీస్తు నామముల వందనాలు. ఈ సమయంలో మనము ఈరోజు మనం పౌలు గారి రెండో ప్రయాణాన్ని చెప్పుకుంటున్నాము. అయితే రెండో ప్రయాణంలోకి వెళ్ళబోయే ముందు అసలు మనం జస్ట్ ఏం చూసాం ఒకటో ప్రయాణంలో నేను ఒకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒకసారి నేను ఆ చార్ట్ ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ కనుక మనం చూస్తే ఇంక మళ్ళీ మనం ముందుకంతా వెళ్ళక్కర్లేదు. ఈ చార్ట్ చూస్తే మనకు గుర్తొచ్చేస్తుంది మనం ఏమేమి చూసుకున్నామనేది. వాళ్ళు అంతియొకయ నుంచి బయలుదేరారు ఎవరెవరు, పౌలు గారు, బర్నబా గారు ఇద్దరు. వాళ్ళిద్దరు బయలుదేరారు. ఎవరిని వెంట పెట్టుకొని? మార్కు సువార్త రాసినటువంటి మార్కును వెంట పెట్టుకొని బయలుదేరారు. సెలూకియా, సలమి, కుప్రా, పాఫు, పంఫులియా. పంఫులియా రాగానే జాన్ మార్క్ అంటే మార్కు గారు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక తర్వాత వీళ్ళిద్దరు కలిసి పెరిగేకి వెళ్తారు. అంతియొకయ రెండు అనేది ఇది పిసిదియాలో ఉన్న అంతియొకయ. ఈ ఫస్ట్ అంతియొకయ ఏమో సిరియా దేశంలో ఉన్నటువంటి అంతియొకయ. అయితే ఈ అంతియొకయలో మనం చూసాము వాళ్ళు వాక్యం చెప్తారా అని అడగంగానే వెంటనే రెడీ అంటారనమాట. అంటే ఎప్పుడు సిద్ధపాటు అనేది అవసరం అనేది మనం చూసాం. ఇంకొకటి మనం ఈ పెరిగేలో కానీ ఇవి ఇక్కడ చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా గాని ఆయన దేవుని పని నిమిత్తం ఒక ఆశ కలిగి ఉన్నాడు అనేది కూడా మనం చూసాం కదండి. అయితే ఇక్కడ ఆశ కలిగి ఉండడం ఒకటను, ఆయన సమాజ మందిరాల్ని ఎతికేవాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు వాక్యం వినడానికి వెళ్ళినా సిద్ధపడి వెళ్ళేవాడు. వాళ్ళు ఖచ్చితంగా అడిగేవాళ్ళు ఏంటంటే మాకు వాక్యం చెప్పండి అని. అప్పుడు వెంటనే చక్కగా వాళ్ళకి తెలిసిన దాని నుంచి తీసుకొని వాళ్ళకి తెలియని విషయాన్ని బోధించేవాడు. వాళ్ళకి తెలిసిన మోషే, దావీదు వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన ప్రవచన ప్రభువారు అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. తర్వాత అంతియొకయ నుంచి ఈకోనియా, లుస్త్రా, దెర్బే. ఈకోనియాకి లుస్త్రాకి వచ్చినాక లుస్త్రా అంటే ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే లుస్త్రాలో మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే ఒక బలహీన పాదములు గల వాళ్ళని స్వస్థపరిచినప్పుడు వెంటనే వాళ్ళు అన్యులు అనమాట. వాళ్ళు అసలు మా దేవతల ఆత్మ మీలో ఉంది అని హెర్మే, ద్యుపతి అని వాళ్ళిద్దరికి పేర్లు పెడతారు. సో ఆ టైంలో వాళ్ళంతా సన్మానాలు చేస్తుంటే ఇంకా బట్టలు చింపుకొని వెళ్ళి ఏమంటారు, మాకు కాదు దేవుడు ఇదంతా చేసింది అని వాళ్ళు బతిమాలాడుకుంటారు, మాకు ఈ సన్మానాలు చేయొద్దని. తర్వాత రెండోది పౌలు గారికి ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టి వాళ్ళు ఇది చేస్తున్నా కానీ బర్నబా గారు ఎక్కడ అక్కడ ఫీల్ అయినట్టు మనం చూడలా. ఈ రెండు విషయాలు మనం లుస్త్రలో చూసాం కదండి. ఏంటి అంటే సేవకుడు అనే వాళ్ళు ఎప్పుడైనా పక్కన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు అసూయ పడే వాళ్ళలాగా ఉండకూడదు. మనకంటే చిన్నోళ్ళైనా ఎవరు సేవకులనే కాదు ఎవరైనా మనం ఇంకొకరిని బలపరిచినప్పుడు వాళ్ళు మనకంటే ఎక్కువ వాక్యం చెప్తా లేకపోతే వాళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనం అసూయ పడకూడదు. వాళ్ళని చూసి ఇంకా సంతోషపడాలి. ఎందుకు అంటే నేను బలపరిచిన వాళ్ళు నాకంటే ఎక్కువగా వాడబడుతున్నారు అంటే అది ఇంకా దేవుడు ఆ ప్రతిఫలాన్ని మనకిస్తాడు కదా. సో బర్నబాకు ఆ విషయం తెలుసు కాబట్టి పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడని అర్థం చేసుకొని ఆయన ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. తర్వాత రెండోది సన్మానం జరుగుతున్నప్పుడు కూడా బాగా అవుతుందిలే అనుకొని ఇది మాకే చెందాలి అనుకోవట్లేదు. ప్రజల్ని ఎవరికి అభిమానులుగా చేస్తున్నారు, దేవునికి అభిమానులుగా చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. సో లుస్త్రలో ఇదంతా అయ్యాక కొంతమంది యూదులు పడని వాళ్ళు ఉంటారు కదా, అవిశ్వాసులైన యూదులు, వాళ్ళు పౌల్ని బాగా కొట్టి రాళ్లతో చచ్చిపోయాడు అనుకొని ఊరవతలు పాడేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమంటాడండి, పదండి మనం సువార్త ప్రకటించడానికి దెర్బేకి వెళ్దామంటాడు లుస్త్రలో ఉన్నప్పుడు. ఆ తర్వాత దెర్బేకి వెళ్ళి సువార్త ప్రకటించి మళ్ళీ లుస్త్రా, ఈకోనియా, అంతియొకయ ఈ మూడు ప్రాంతాలు మళ్ళీ వెనక్కి వస్తాడు. ఎందుకు, నన్ను కొట్టి పడేశారు వీళ్ళందరూ బలహీనులు అయిపోతారేమో అనుకొని ఇక్కడ ఉన్న విశ్వాసులను బలపరుస్తూ మనం ఎన్నెన్నో శ్రమలను పొంది పరలోకం చేరుకోవాలి. ఇవన్నీ చూసి మీరు భయపడద్దు అని వాళ్ళని చక్కగా ఆదరించి మరలా వెనక్కి ప్రయాణం పెరిగేకొచ్చి అత్తాలియాకొచ్చి డైరెక్ట్ గా అంతియొకయకి వచ్చేస్తారు. అంతియొకయకి వచ్చి దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి చేసిన సహాయాన్ని అంతటినీ ప్రజలతో చెప్పి అక్కడ ఉన్న విశ్వాసులతో సంఘ పెద్దలతో వాళ్ళందరితో చెప్పి దేవుని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. ఇది మొదటి ప్రయాణం. అంటే ఓవరాల్ గా మనం మొదటి ప్రయాణంలో సేవకులకు ఉండవలసిన లక్షణాలు అవ్వచ్చు, లేకపోతే దేవుని పని చేయాలి అన్న ఆశ మనందరికి ఉండాలి. దేవుని పనిలో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అనేది మనం చూసాం. నెక్స్ట్ ఈ రోజు మనము రెండో ప్రయాణం చూసుకోబోయే ముందు పౌలు గారు మొదటి ప్రయాణం ముగించుకొని మళ్ళీ అంతియొకయకే వచ్చేసారు కదండి. ఇప్పుడు ఇది మొదటి ప్రయాణానికి రెండు ప్రయాణానికి మధ్యలో ఒక ఒక సంవత్సరం పాటు కొన్ని సందర్భాలు జరుగుతాయి. అది 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది.
దీన్నే యెరూషలేము మహాసభ అంటారు. మొన్న చెప్పాను కదా నేను, కాకపోతే పైన పైన చెప్పేశాను. అయితే ఇది మొదటి ప్రయాణం ముగించుకొని అంతియొకయ వచ్చారు. అక్కడి నుంచి ఆ మధ్యలో 1 సంవత్సరం గ్యాప్, మళ్ళీ వీళ్ళు రెండవ ప్రయాణం మొదలుపెట్టే లోపు జరిగిన సందర్భం ఏంటంటే, వీళ్ళందరూ పౌలు బర్నబాలు చాలా దినాలంటే అంతియొకయలో ఉండి సేవ చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నేను రిఫరెన్సెస్ పక్కన రాశాను మీకు. తర్వాత వీళ్ళు ఇలా మంచిగా సేవ చేస్తూ ఉన్నారు, చక్కగా వాళ్ళని బలపరుస్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్న టైంలో కొంతమంది యూదయ నుంచి వచ్చి ఏమని చెప్తున్నారంటే, అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో ఆ రక్షణ పొందాలంటే ఖచ్చితంగా సున్నతి అనేది జరిగించాలి. ఈ సున్నతి అంటే ఏంటో తెలుసా అండి? దేవుడు అబ్రహాముకు చెప్తాడు ఏమనంటే, ఇదిగో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించి నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను ఇవన్నీ చెప్తాడు కదా. అయితే ఆ ఆశీర్వాదానికి వారసులు ఆ యొక్క ఇదిలో రావడానికి దేవుడు ఒక నియమాన్ని వాళ్ళకి పెడతాడు. ఏంటంటే నీ కుటుంబంలో అంటే నీ కుమారులు అవ్వచ్చు, నీ నీ యొక్క నీ ఇంట్లో ఉండే పని వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ నువ్వేం చేయించాలంటే సున్నతి చేయించాలి. అంటే అబ్రహాం దగ్గర ఇచ్చిన విధి అన్నమాట ఇది, సున్నతి కార్యక్రమం అనేది. సో అది యూదులు అక్కడి నుంచి అబ్రహాం దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు మనం ఇక్కడ అపోస్తల కార్యాలు చెప్పుకుంటున్నాం చూడండి, ఇక్కడ దాకా కూడా యూదులందరూ దాన్ని పాటించేవాళ్ళు. ఓకేనా? సో ఇప్పుడు మరి వీళ్ళు బయటకు వెళ్ళి సువార్త చెప్తున్నారు. నేను 8, 9, 10 అధ్యాయాల్లో కూడా చెప్పాను కదా, పేతురు గారు కొర్నేలి గారి దగ్గరికి వెళ్ళడం. కొర్నేలి గారు మరి వీళ్ళందరూ అన్ని జనులు కదా, బయట వాళ్ళు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ కొత్త వాళ్ళు మారుతుంటే, అన్ని జనులు మారుతుంటే జనాల్లో ఒక అయోమయంగా ఏంటంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఏంటది అంటే, ఇప్పుడు మనం అంటే యూదులు దేవుని పిల్లలు అవడానికి సున్నతి కార్యక్రమం అనేది కంపల్సరీ బానే ఉంది. మరి అన్ని జనులు రక్షించబడుతున్నారు కదా, అన్ని జనులు వాక్యం విని వస్తున్నప్పుడు మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా సున్నతి కార్యక్రమం అనేది చెయ్యాలి అని చెప్పి వీళ్ళు వచ్చి అంతియొకయలో కొంతమంది యూదయ నుంచి వచ్చి బోధిస్తా ఉన్నారు ఖచ్చితంగా అన్యులైనా సరే వాళ్ళు సున్నతి జరిగించాల్సింది. అప్పుడు వాళ్ళతో ఈ పౌలు బర్నబాలు ఏమని వాదిస్తారంటే, లేదు అన్ని జనులకు అక్కర్లేదు సున్నతి, ఎందుకంటే ఒకప్పుడు అది శారీరకంగా దేవుడు చెప్పాడు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో, కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రం అని కాదు, శారీరకంగా కాదు, మనస్ అనేది ఇంపార్టెంట్ దేవునికి. మనం దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి విశ్వసిస్తే చాలు అనేది వీళ్ళ వాదన అనమాట పౌలు బర్నబాలు. ఆహా కాదు అని వాళ్ళు అంటారు. అప్పుడు వీళ్ళందరూ ఒక ఇది మీదకి రారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, సరే ఇది ఎక్కడితో తేల్చుకునేది కాదు, ఉంది కదా యెరూషలేము, యెరూషలేములో ఎవరెవరు ఉన్నారు, పేతురు గారు, అసలు సంఘాన్ని స్థాపించింది ఎవరు, ఎవరు ఏ బండ మీద కడతానన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు అనే బండ మీద కడ అదే ఆ పేతురు గారిని సంఘానికి ఒక మూల పర్సన్ గా అంటే మెయిన్ పర్సన్ గా చేస్తానన్నాడు కదా దేవుడు, ఈ క్రీస్తు అనే బండ మీద ఆ యొక్క సంఘాన్ని కడతానన్నాడు. అయితే దానికి మెయిన్ పర్సన్ ఎవరు అంటే పేతురు గారు. ఆయన ఎక్కడ ఉన్నారంటే యెరూషలేములో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడతో ఇది తేలేదు కాదు కాబట్టి మనం వెళ్దాం పదండి యెరూషలేం. కానీ పౌలు బర్నబా ఎవరైతే యూదయ నుంచి వచ్చి సున్నతి చేయించాలన్నారు చూడండి, వాళ్ళు వీళ్ళందరూ కలిసి యెరూషలేంకి వెళ్తారు. అక్కడ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు, ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు పౌలు బర్నబాలు సేవ కోసం వెళ్ళిపోయారు కదా, అది వెళ్ళిపోయాక మళ్ళీ ఇప్పుడే కదా యెరూషలేంలో కలవడం వాళ్ళని, చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు. అప్పుడు వీళ్ళు కూడా నుంచొని అక్కడ దేవుడు వీళ్ళకి తోడుగా ఉండి చేసిన కార్యాలన్నీ మళ్ళీ యెరూషలేంలో చెప్పుకుంటారు. చెప్పుకుంటా ఉంటే ఈలోపు కొంతమంది పరిసయ్యుల తెగకి సంబంధించిన వాళ్ళు, పరిసయ్యులు, వాళ్ళు ఆపేసి, ఆగండి మీరు ఇప్పుడు మాకు ఒక విషయం చెప్పండి, మీరు అన్ని జనులకు సువార్త చెప్పామన్నారు బాగానే ఉంది కానీ అలా కుదరదు, అన్ని జనులు రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా సున్నతి జరగాల్సిందే అని మళ్ళా వాళ్ళ మధ్యలో ఆపి ఈ మాటలు మాట్లాడతారు. అప్పుడు దాదాపు చాలా సేపు సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది వాళ్ళ అందరి మధ్యలో. ఆ చర్చలో వీళ్ళు ఏం తేలుస్తారు అనేది గనక మనం చూస్తే కింద క్రీషు అండి, ఆ యొక్క సుదీర్ఘమైనటువంటి చర్చలో వీళ్ళు ఒక 4 పాయింట్లు తీస్తారు బయటికి. ఏంటి అంటే, ఇదిగో మనం అన్ని జనుల నుంచి రక్షించబడిన వాళ్ళ మీద ఇంత ఇంత కాడిని లేకపోతే భారాల్ని మనం మోపకూడదు, కాబట్టి అది వాళ్ళకి చాలా కష్టంగా ఉండిద్ది, వద్దు కానీ ఒక పని చేద్దాం. అందరూ ఇంకా వాదోపవాదాలు చాలా జరిగినాయండి. ఒకసారి పేతురు నుంచి అని చెప్తాడు ఇది కుదరదు,
అన్ని జనులకి సున్నతి వద్దు అని చెప్తాడు. పౌలు గారు చెప్తారు, బర్నబా గారు చెప్తారు, తర్వాత యాకోబు. యాకోబు అయితే లేఖనాలు ఏదైతే పాత నిబంధనలో చెప్పారు చూడండి, అన్ని జనులు రక్షించబడతారు అని, ఆ విషయాలన్నీ ఎత్తి వాళ్ళ మీద మనం ఈ కాడిని మోపద్దు అంటే మిగతా వాళ్ళు కాదంటారు. అట్లా ఇదంతా జరిగాక లాస్ట్ కి సరే అయితే సున్నతి కార్యక్రమం జరగద్దు, కానీ వీళ్ళు కొన్ని రూల్స్ పాటించాలి. అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని మనం రూల్స్ చెప్పాలి. ఏంటవి అంటే, నాలుగు రూల్స్ ఓవరాల్ గా తేల్చారనమాట ఆ సభలో, ఆ సుదీర్ఘమైన చర్చలో. ఏంటంటే, విగ్రహార్పితం తినకూడదు, విగ్రహానికి అర్పించింది తినకూడదు. తర్వాత జారత్వం చేయకూడదు. మూడోది, గొంతు పిసికిన దానిని తినకూడదు, రక్తంతో కూడా మాంసాన్ని తినకూడదు. ఈ నాలుగు విషయాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి అన్ని జనుల నుంచి రక్షించబడిన వాళ్ళు. సరే, సున్నతి కార్యక్రమం వద్దంటున్నారు, అది శారీరకమైనది కాబట్టి ఓకే, కానీ ఇవి అపవిత్రం చేసాయి కాబట్టి వీటిని మాత్రం ఖచ్చితంగా పాటించాలని అన్ని జనులకు చెప్పండి అని నాలుగిటిని చెప్పి, ఈ విషయాన్ని ఒక రాతపూర్వకంగా ఒక లెటర్ రాసి ఆ యూదా సీల, అక్కడ ప్రవక్తలు ఉన్నారనమాట, యూదా గారు సీలా గారు అనమాట, వీళ్ళిద్దరిని ఎక్కడికి అంతియోకి, మరి వీళ్ళు అక్కడి నుంచే కదా వచ్చారు. ఇప్పుడు ఈ సుదీర్ఘమైన చర్చ జరగడానికి కారణం ఏంటి, కొంతమంది అంతియోకి వచ్చి సున్నతి పొందాల్సిందే అని చెప్పడం బట్టి కదా. సో యూదాకి సీలాకి వీళ్ళిద్దరికి ఆ పత్రికను రాసి వీళ్ళని అంతియోకి పంపిస్తారు. వీళ్ళని పంపించేటప్పుడు ఉట్టి వీళ్ళని పంపిస్తే వాళ్ళు నమ్మరు కదా, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దాకా వాక్య పరిచర్య చేసింది ఎవరు, పౌలు బర్నబాలు. అదే కాకుండా వీళ్ళ పత్రికల్లో వీళ్ళు రాస్తారు ఏమనంటే, మీరు మేం కాకుండా ఎవరన్నా వచ్చి మీకేం చెప్పినా నమ్మద్దు అని. కాబట్టి ఇప్పుడు యూదా సీలా వెళ్ళినా వాళ్ళు నమ్మరు. ఈ విషయాలన్నీ మీకు క్లియర్ గా బైబిల్లో రాసి ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ మిమ్మల్ని నమ్మరని పత్రికల్లో రాశారు, ఓకేనా? కాబట్టి మీరు చదువుకున్నప్పుడు ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. యూదా సీలా నమ్మరు కాబట్టి పౌలు బర్నబాలను కూడా వీళ్ళతో పాటు మళ్ళీ అంతియోకైకి పంపిస్తారు, ఓకేనా? సరే, ఇప్పుడు అంతియోకైకి వచ్చేశాక వీళ్ళు నలుగురు ఎవరెవరు ఉన్నారు, పౌలు బర్నబా యూదా సీలా, ఈ నలుగురు కలిసి అంతియోకయలో కొన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు కాదు కొన్ని నెలలు అనుకోండి, ఎందుకంటే ఒక సంవత్సరమే దాదాపు వీళ్ళు ఒకటి రెండు మొదటి ప్రయాణానికి రెండు ప్రయాణానికి మధ్యలో ఉంది కాబట్టి కొన్ని నెలలు వీళ్ళందరూ కలిసి చక్కగా బలపరుస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే, ఈ ఈ సీల యూద ఎక్కడి నుంచి వచ్చారు, యెరూషలేం నుంచి కదా, కాబట్టి అంతియోకయ విడిచిపెట్టి ఈ యూదా శిల అనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా బర్నబాను పౌలు కలిసి ఇక్కడ అంతియోకయలో సేవ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ యూదా శిల కనుక మనం చూస్తే, వీళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మిగిలింది ఎవరు, బర్నబా పౌలు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే, ఇంకా పౌలు గారికి ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు. ఏంటంటే, ఆల్రెడీ మొదటి ప్రయాణంలో చాలా మంది అన్ని జనులకి మనం సువార్త చెప్పాము, యూదులకు కూడా కొన్ని చెప్పేసి వచ్చాం కదా, వాళ్ళని అట్లా వదిలిపెట్టేస్తే మంచిది కాదేమో, వాళ్ళని మనం ఒక్కసారి మరలా కలిసి బలపరిస్తే బాగుంటదేమో అన్న ఆలోచన పౌలు గారికి వస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే ఫాలో అప్ మినిస్ట్రీ అంటారండి. ఫాలో అప్ మినిస్ట్రీ అంటే ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు మనం కొంతమందికి ఎవరన్నా మనకి బస్సులో కనిపించారు, లేకపోతే మన చుట్టాలే ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి సువార్త చెప్పేస్తాము, బాగానే ఉంటుంది, వాళ్ళు చక్కగా వింటారు, అయిపోయింది, మనం అక్కడితో మర్చిపోతాం వాటిని. కానీ అది ఇంపార్టెంట్ కాదు, ఒకసారి సువార్త చెప్పడం అనేది మంచిదే, కానీ వాళ్ళు వాళ్ళలో నిజంగా ఆ వాక్యం ఎంతవరకు పనిచేసింది, లేకపోతే వాళ్ళు ఎంతవరకు దానిని దాని మీద దృష్టి ఉంచారు అనేది మనం వాళ్ళని ఏం చేయాలి, ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు విని వదిలిపెట్టకుండా మారు మనసు పొందే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనం మన బంధువులకు కానీ ఎవరికైనా సరే సువార్త చెప్తే, ఒకసారి చెప్పేశా కదా నా బాధ్యత అయిపోయింది అనుకుని వదిలిపెట్టేయద్దు. మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఏం చేయాలి, ఫాలో అప్ చేయాలి. ఎంతవరకు, ఏమైనా బైబిల్ చదువుతున్నావా, లేకపోతే ఏదైనా నేను ఇచ్చిన పుస్తకాలు చదువుతున్నావా, అలా మనం వాళ్ళని ప్రతిసారి కదిలిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళలో మార్పులు అనేవి జరుగుతాయి. ఇది పౌలు గారికి ఇష్టం అనమాట, పౌలు గారికి సేవలో ఆయన చేయాలనుకున్నాడు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం చూసాం కదా. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వెళ్ళాలి అనుకొని ఎవరితో చెప్తున్నాడు, బర్నబాతో చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు అని అంటే, యెరూషలేంలో ఎవరు ఉన్నారు, మధ్యలో పంఫూలియాలో మార్పు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా బర్నబా వాళ్ళ మేనల్లుడు, ఇతను ఎక్కడున్నాడు, యెరూషలేంలో ఉన్నాడు. ఈలోపు ఇతనిలో మార్పులు చేర్పులు వచ్చిన ఉంటే బర్నబా వెళ్ళి ఈ ఒక్క సంవత్సరంలోనే మరి వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళకుండా ఉంటాడా అంటే చెప్పండి. సో వెళ్ళి ఆయన్ని బలపరిచి కొంచెం, ఆయన ఇది కాదు, మనం చాలా శ్రమలు అనుభవించాలి, మరి ఏమేం చెప్పాడో మనకు తెలియదు, కానీ బర్నబా మళ్ళీ వెళ్ళి మార్కుని
నువ్వు మాతో పాటు వస్తే బాగుంటుందను, లేకపోతే ఈయన చెప్పిన మాటలను బట్టి ఆయన ఇన్స్పైర్ అయ్యి మార్కే నేను వస్తానన్నాడో తెలియదు కానీ, వీళ్ళు బయలుదేరదాం అనుకునేసరికి బర్నబా పౌల్తో ఏం చెప్తాడంటే, ఇదిగో మార్కును మనం వెంట పెట్టుకొని వెళ్దాము అంటాడు. అనగానే పౌల్ గారికి నచ్చదు అది. ఎందుకు? ఇతను మన సేవలో మధ్యలో మనల్ని పంఫులియాలో వదిలిపెట్టిన అతన్ని ఇప్పుడు తీసుకెళ్లడానికి వీల్లేదు అంటాడు పౌల్ గారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం కుదరదు ఇంక. ఈయనేమో తీసుకెళ్లాల్సిందే అంటాడు బర్నబా గారు. పౌలేమో లేదు కుదరదు, ఆయన వస్తే కుదరదు మధ్యలో వదిలిపెట్టండి, నేను తీసుకెళ్ళను అంటాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, బర్నబా గారి హృదయం ఏం చెప్పాను, అతను ఆదరించే హృదయం, అతను ఎవరినైనా సరే పడిపోయిన వాళ్ళని లేపే హృదయం అయింది. సో ఇప్పుడు పౌలు గారు ఆల్రెడీ మంచి సేవ పొజిషన్ లో ఉన్నాడు కదా. సో ఇప్పుడు బర్నబా గారు ఆలోచించి ఉంటారు, పౌలుకి నా సపోర్ట్ కంటే మార్కుకి నా సపోర్ట్ చాలా అవసరం, ఎందుకంటే ఇతను ఆల్రెడీ బలహీనం అయిపోయి వెనక్కి తిరిగి వచ్చేసాడు, ఇప్పుడు రావడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఇతను వదిలేశాను అనుకోండి, ఇప్పుడు ఏమైపోతాడో, నెక్స్ట్ అసలు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాడేమో. కాబట్టి ఇతన్ని నేను వదిలిపెట్టకూడదు. పౌలుకి నేను నా సపోర్ట్ లేకపోయినా అతను చేసేయగలడు, ఎందుకంటే ఆ స్టామినా ఆయనకుంది. కాబట్టి అయితే సరే నేను మరి మార్కుతోటే ఉంటాను అని బర్నబా చెప్పినప్పుడు, ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ విడిపోతారండి, పౌలు బర్నబాలు. ఈ ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు నిర్ణయించుకున్నారో, మార్కు గురించి ఎప్పుడైతే బర్నబా అడిగాడో, వీళ్ళిద్దరూ వేరైపోయి వేరు వేరు ప్రాంతాలకి విడివిడిగా వెళ్ళి సువార్త చేస్తారు. ఇప్పుడు చూడండి, పౌలేమో సీల ఉన్నాడుగా, యూదా సీల అని ఇద్దరు ప్రవక్తలు వచ్చారని చెప్పాను యెరూషలేం నుంచి, వాళ్ళలో సీల అనే వ్యక్తిని ప్రవక్తని తీసుకొని పౌలు సీలలేమో రెండవ మిషనరీ జర్నీకి బయలుదేరతారు. బర్నబా ఏమో మార్కును వెంట పెట్టుకుని కుప్రా ప్రాంతానికి వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళది మనకి లేదు, కానీ వాళ్ళు కూడా సువార్త నిమిత్తమే తిరిగారు, బర్నబా మార్కులు కూడా. పౌలు మాత్రం సీలను వెంట పెట్టుకొని వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, మనం చూస్తున్నాం కదండి మనకు ప్రయాణాల కంటే ముఖ్యంగా ఏం కావాలి, ఇక్కడ జరిగిన సందర్భాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ముఖ్యం కదా. ఇక్కడ వీళ్ళిద్దరు విడిపోయారు. ఈ విషయం చెప్పి చాలా మంది సేవకులు ఏమంటారో తెలుసా అండి, ఈరోజు పౌలు బర్నబాలే విడిపోయారు కాబట్టి మనం ఎంత అనుకుంటారు, బాగానే ఉంది ఓకే, ఎందుకంటే ఇక్కడ విడిపోవాల్సిన అవసరం వచ్చింది, విడిపోయారు, ఇద్దరు మంచి సేవకులు అయ్యారు, మంచిగా సేవ చేశారు. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా అండి, వీళ్ళిద్దరి మధ్యలో అపార్థాలు వచ్చి విడిపోయారు, కానీ ఎక్కడా కూడా బర్నబా పౌలుని తిట్టలేదు, పౌలు బర్నబాని తిట్టలేదు. అర్థమైందా? ఈ రోజుల్లో నిజంగా ఆలోచించండి, ఒక ఇద్దరు సేవకుల మధ్యలో ఏదైనా గొడవ వచ్చి విడిపోయారనుకోండి, వీళ్ళ ప్రసంగాలన్నీ వాళ్ళ గురించే, వాళ్ళ ప్రసంగాలన్నీ వీళ్ళ గురించే, ఆలోచించండి. కానీ ఇక్కడ పౌలు సీలలు విడిపోయారా, కానీ మళ్ళీ పత్రికల్లో ఏమని రాస్తాడో తెలుసా? మీరు నేను కింద రిఫరెన్స్లు ఇచ్చాను చూడండి, మొదటి కొరింథీయుల పత్రికలో, తర్వాత గలతీ పత్రికల్లో బర్నబా గురించి రాస్తా పౌలు గారు, ఈ విడిపోయాక జరిగిన సందర్భాలు ఈ పత్రికలు. సో అక్కడ రాస్తా కూడా ఏమంటాడంటే, బర్నబా నేను ఎలా అంటే, మేము సింగిల్ గా, మేము పేతుర్లాగా వివాహం చేసుకోవడానికి మాకు అర్హత లేదా, మేము సింగిల్ గా ఇట్లా సేవ చేశాం కదా అంటే, ఎక్కడా కూడా తన పత్రికల్లో కానీ ఎవరికి కానీ ఇదిగో బర్నబా వస్తే మీరు ఆయనతో కలవద్దు, ఒకవేళ ఈయన వెళ్ళే దారిలో కదా పత్రికలు రాసింది, మీ దగ్గరికి బర్నబా వస్తే మీరు మాట్లాడమాకండి, ఇలాంటి ఎక్కడా కూడా ఆయన పత్రికల్లో కనిపించు. ఎందుకో తెలుసా? పౌలు గారు నిజమైన సేవకుడు, నిజమైన మాదిరిని చూపించిన వాడు. మా నిజంగా ఇలా గనక పౌలు గారు లాగా ఒక మాదిరిని పెట్టుకుంటేనండి సేవకులందరూ, ఎవరికి ఎవరికి గొడవలు ఉండవు, ఈ ఏమంటారు ఈ యూట్యూబ్లో ఇప్పుడు ఒకరినొకరు కౌంటర్లు వేసుకోవడాలు ఉండవు, ఏమీ ఉండవు తెలుసా. అన్ని జనుల్లో ఎందుకు దేవుని నామం అవమానపరచబడుతుందంటే ఇందుకే కదా, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మీద కౌంటర్ వేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళ మీద. నిజంగా ఆలోచించండి, ఇక్కడ ఎక్కడైనా పరిశుద్ధాత్మ పనిచేస్తుందా వీళ్ళలో, పరిశుద్ధాత్మ పనిచేసే సేవకుడు ఎలా ఉంటారంటే పౌలు బర్నబాలా ఉంటారు. వాళ్ళు ఎక్కడా కూడా తిట్టుకోలేదు, ఎక్కడితో విడిపోయారు ఓకే ఇది దేవుని చిత్తం అనుకున్నారు, వేరే వాళ్ళని ఇంకొకళ్ళు వీళ్ళు బలపరచడానికే కదా, వాళ్ళంతటి వాళ్ళు ఏమి కొట్టుకొని తిట్టుకొని ఇది అవ్వలేదు, ఏంటి బలహీనుడైనటువంటి ఒక ఆయన్ని బలపరచడానికి బర్నబా విడిపోయాడు పౌలతో. అందుకని బర్నబా మంచోడు కాదను, పౌలు మంచోడు కాదని వీళ్ళు ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఇంకొక విషయం, కాబట్టి ఎవరైనా అట్లా వేరే సేవకుని తిడతంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళలో దేవుని ఆత్మ పనిచేయడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వాళ్ళ కూడికలకు వెళ్ళొద్దు, ఈ మహా ఏదన్నా బయట గాస్పల్ మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఈ మధ్య చర్చలు అన్నింటిలో జరుగుతుంది ఏంటో తెలుసా అంటే, మరి
ఆంధ్రాలో నాకు అంత తెలియదు కానీ మోస్ట్లీ అది ఇంకా ఎక్కువ ఉంటుంది ఆంధ్రాలో. మాకు మహారాష్ట్రలో ఇక్కడ పూణేలో కూడా పరిస్థితి ఏంటో తెలుసా, ఒక చర్చ్ నుంచి వేరే చర్చ్ వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడుతున్నారు అనుకోండి, మీరు అక్కడికి వెళ్తే అసలు నిజంగా ఒక్కొక్కసారి అయితే దారుణంగా మాట్లాడుతున్నట్టు పరిస్థితులు అనమాట చర్చ్ పాస్టర్లు. ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా మీటింగ్కి వెళ్తే వేరే సంఘం వాళ్ళది, మీరు వ్యభిచారం చేస్తున్న దాంతో సమానం, మంది వదిలేసి పక్కకి వెళ్ళి. నిజంగా ఆలోచించండి, ఇవి దేవుని ఆత్మ పనిచేసే మాటలేనా? కాదు కదా. ఎంత భయంకరంగా ఉంటున్నాయండి, అంటే వాళ్ళ చర్చోల్ని కాపాడుకోవడం కోసం బయటకు నువ్వు సభలకు వెళ్ళొద్దు, ఎవరి వాక్యం వినొద్దు. అది ఎప్పుడు కూడా నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా అలా చెయ్యడు. అలా చేస్తున్నారంటే వాళ్ళలో దేవుని ఆత్మ పని చేయటం లేదు. సో ఇది మనం పౌలు బర్నబాల నుంచి మంచి ఒక ఎగ్జాంపుల్ ని మనం నేర్చుకోవచ్చు, నిజమైన సేవకుడు అంటే ఎలా ఉండాలి. సో అది మనం చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరు విడిపోయారు, పౌలేమో సీలను వెంట పెట్టుకొని రెండవ మిషనరీ జర్నీ ప్రారంభిస్తాడు, బర్నబాయో మార్కును వెంట పెట్టుకుని కుప్రా. ఆ తర్వాత ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకి రాయబడలేదండి. ఇప్పుడు ఇంకా నేను పౌల్ గారు రెండవ ప్రయాణం స్టార్ట్ చేసేస్తున్నాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా వింటే, ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ పేర్లను ఎక్కువ సందర్భాలు మనకు కనిపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. వీటిల్లో నేను చెప్పేటప్పుడు మీకు చాలా వరకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం ప్రసంగాలు వినేటప్పుడు వీటిలో సందర్భాలే కొన్ని తీసుకుంటా ఉంటారు. ఇది ఎక్కడ జరిగింది అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది. సరే, పౌలు గారు రెండో ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అపోస్తల కార్యాలు 15:41 ప్రారంభమై 18:22 ముగిస్తుంది. ఈ 15:41 అసలు ఏముంది ఒక మాట గనక మనం చదువుకుంటే, పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరు, ఈ కొంచెం ముందు చదువుతున్నాను, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వారే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఓకేనా, స్టార్ట్ అయిపోయింది వీళ్ళ జర్నీ. ఇంక ఇప్పుడు ఈ యొక్క రెండో ప్రయాణం అనేది దాదాపు 3 సంవత్సరాలు చేశారండి వీళ్ళు. 49 క్రీస్తు శకం నుంచి 52 మధ్య కాలంలో చేసినట్లు మన చరిత్ర చెప్తుంది. 3 సంవత్సరాల టైం పట్టింది. మొదటి ప్రయాణం 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి, రెండో ప్రయాణం వచ్చేసరికి 3 సంవత్సరాలు వాళ్ళు అదే దారిలో వెళ్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ ప్రయాణం కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? అంతియొకయ. ఎక్కడ అంతియొకయ? సిరియాలో ఉన్నటువంటి అంతియొకయలో స్టార్ట్ అయ్యారు. ఎవరెవరు? ఇక్కడ పర్సన్స్ చేంజ్ అవుతున్నారు అంతే. స్టార్టింగ్ పాయింట్ అంతియొకయనే. ఫస్ట్ ప్రయాణం అంతియొకయ, రెండో ప్రయాణం కూడా స్టార్టింగ్ పాయింట్ అంతియొకయ. కానీ ఫస్ట్ ప్రయాణంలో పౌలు బర్నబాలు బయలుదేరారు, రెండో ప్రయాణంలోకి వచ్చేసరికి పౌలు సీలలో బయలుదేరారనమాట. సో బయలుదేరారు, తర్వాత కిలికియా మీద నుంచి వీళ్ళు దెర్పే లుస్త్రా. మీకు దెర్పే లుస్త్రా అనగానే ఎక్కడికి వెళ్ళిపోవాలి మీరు? మనం లుస్త్రలో పౌలు గారిని రాళ్లతో కొట్టారు, సన్మానం చేశారు బర్నబాకి పౌల్కి, రాళ్లతో కొట్టారు. మీకు లుస్త్రా అనగానే అది గుర్తొచ్చేయాలండి. కాబట్టి ఇప్పుడు మరలా వీళ్ళ ప్రయాణం స్టార్ట్ చేసి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? దెర్బే లుస్త్రా అనే ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే ఈ ఒక్క సంవత్సరంలో వీళ్ళు మధ్యలో వచ్చి యెరూషలేం లో ఉన్నారు కదండి, అదే అంతియొకయలో ఉన్నారు కదా, ఈ ఒక్క సంవత్సరంలో ఏమవుతుందంటే క్లౌడియా చక్రవర్తి అక్కడ పరిపాలించే రాజు దక్షిణ గలతీగా మార్చేశాడు. అంటే అన్నిటిని కలిపి దక్షిణ గలతీ ప్రాంతంలోకి తీసుకొచ్చి వాటిని దక్షిణ గలతీ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ వీటిని విజిట్ చేశారు కదా, ఈ విజిట్ చేసి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని అందరిని కలుస్తారనమాట. అయితే ఇక్కడ కలిసాక ఏమవుతుంది అని అంటే, ఇక్కడ లుస్త్రా అనే ప్రాంతంలో వీళ్ళకి తిమోతి గారు కలుస్తారు. ఈ తిమోతి ఎవరనంటే విశ్వసించిన యూదురాలి కుమారుడు అని ఉంటది. వీళ్ళ నాన్నగారు మాత్రం గ్రీసు దేశస్థుడు అని ఉంటది. కాబట్టి ఈ గ్రీసు దేశస్థుడు వీళ్ళ అమ్మేమో విశ్వసించిన యూదురాలు. కాబట్టి ఈయన గురించి మళ్ళీ తిమోతి గారి గురించి చూడాలంటే మనం చాలా మంచి పాయింట్స్ ఉంటాయి. ఈయన ఎంత విశ్వాసం కలడో పౌలు గారు తన పత్రికల్లో రాస్తా ఉంటారు. అయితే మనం గనక ఇది ఆలోచిస్తే ఇక్కడ ఈయన తిమోతి గారిని కలుస్తారు. ఎవరు? పౌలు సీలలు తిమోతి గారిని ఎక్కడ కలుస్తారు? లుస్త్రలో. అయితే తిమోతి గారిని కలుసుకున్నాక వీళ్ళ ప్రయాణంలో, అంటే ముందుకు వెళ్ళిపోవాలి కదా వీళ్ళు, వీళ్ళ ప్రయాణం లో ఈ తిమోతి గారిని కూడా తీసుకొని వెళ్తారనమాట. తిమోతి గారిని తీసుకొని వెళ్ళాక మరి ఈయనేమో గ్రీస్ దేశస్తుడు కదా, వాళ్ళ నాన్న ఏదైతే అదే అవుతాడు కదా, వాళ్ళ అమ్మ యూదురాలైనా
వాళ్ళ నాన్న గ్రీస్ దేశస్థుడు కాబట్టి, ఇప్పుడు గ్రీస్ దేశస్థుడే అవుతాడు కదా, అతను కూడా అన్యుడే అవుతాడు కదా. కాబట్టి ఏం చేస్తాడంటే పౌలు, ఇప్పుడు ఈయన గొప్ప సేవకుడుగా వాడబడతాడని పౌలకు తెలుసు, ఎందుకంటే మంచి విశ్వాసం ఉంది. కాబట్టి నీకు తర్వాత అయినా ప్రాబ్లం అవుతుంది, నువ్వేం చేస్తావంటే నువ్వు సున్నతి చేయించుకో, ఎందుకు అంటే రేపు యూదులు నిన్ను యాక్సెప్ట్ చేయ, ఇప్పుడు వీళ్ళ ప్రయాణంలో చాలా మంది యూదులు తగులుతూ ఉంటారు కదా, మళ్ళీ అక్కడైనా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, అందరి దగ్గరికి వెళ్ళి సున్నతి అక్కర్లేదు అని చెప్పి అంత ఛాన్స్ కూడా ఇవ్వరు కదా యూదులు అసలు. కాబట్టి నాయన నువ్వు నువ్వు ఒక్కడ మాత్రం సున్నతి చేయించేసుకో, అప్పుడు మాతో ఇంకా తిరగడానికి నీకు ప్రాబ్లం ఉండదు అని చెప్పి సున్నతి చేయించేస్తారు. అయితే ఇక్కడ మనం చూస్తే వాళ్ళందరినీ కలవడం, ఇక్కడ దెర్బేలో లుస్త్రలో ఆల్రెడీ ముందు వాక్యం చెప్పారు, మొదటి ప్రయాణంలో వాళ్ళందరినీ కలిసి వాళ్ళు పాటించాల్సిన విధుల్ని వాళ్ళకి తెలియపరచడం వల్ల అంటండి, 16వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఏంటి అంటే, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఎందుకు వీళ్ళు వెళ్ళి మరలా ఫాలో అప్ చేయడం వలన అది సంఘం అంట రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందంట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇంకొక మాట నేను ఈ లుస్త్రలో చెప్పాలనుకుంటున్నాను. ఏంటది అని అంటే, ఇక్కడ తిమోతి గారు ఎలాంటి వాళ్ళంటే, తిమోతి గారు అసలు ఆ పౌలు శీలను ఎందుకు వెంబడించాలి, నిజంగా సడన్ గా ఆలోచించండి, ప్రయాణాలు అంటే వాళ్ళు ఆకలి దప్పులతో ఉంటారు, ఎన్నో అపాయాలు, పౌలు గారిని అసలు ఎక్కడ చంపేస్తారో కూడా మనకు తెలియదు కదా, మనం చూసాం కదా ఫస్ట్ జర్నీలో కూడా. కాబట్టి ఇంత ఇట్లాంటి వ్యక్తితో ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం, ఆలోచించండి, విశ్వసించడం అంటే వేరు కానీ ఆయనతో ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు అది. అలాంటిది తిమోతి ఎందుకు బయలుదేరాడంటే, తిమోతి అంటండి పౌల్ని అతని బోధ చూశాడంట, ప్రేమ చూశాడంట, పౌలు గారి ప్రేమ చూశాడంట, పౌలు గారి సహనాన్ని చూశాడంట, ఆయన పడిన కష్టాలు, దేవుని కోసం ఆయన పడిన కష్టాలు అన్ని విని ఆయన నిజమైన దైవ సేవకుడని అంగీకరించాడంటండి. నిజంగా మనం కూడా ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ మనకు తెలుస్తుంది. ఏంటంటే మనం కూడా సేవకుని ఎట్లా పడితే అట్లా నమ్మేయకూడదు, ఉట్టి బోధ చూసావు అలా కాదు, వాళ్ళ జీవితాలు కూడా మనం పరిశీలించాల్సిన వాళ్ళమైన. అందుకే ఇక్కడ తిమోతి అన్ని అబ్జర్వ్ చేసి పౌలుని వెంబడించడానికి సిద్ధపడ్డాడు. ఇది మనం ఎవరినైనా వెంబడించాలి, వెంబడించడం అంటే వాళ్ళకి ఫ్యాన్స్ అవ్వడం కాదు, దేవునికే మనం అభిమానులు, కానీ వాళ్ళ బోధని మనం అనుసరించి నడవాలి అంటే అన్ని కూడా పరీక్షించాలి అనేది మనం. ఈ విషయాలన్నీ ఎక్కడ ఉంటాయంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్తారు. ఇది మనం ఇక్కడ దా చూడగలం. తర్వాత వీళ్ళు లుస్త్ర నుంచి, ఇదంతా దక్షిణ గలతీయ అని చెప్పాను కదా, తర్వాత ఇక్కడి నుంచి వీళ్ళు ఉత్తర గలతీయ ప్రాంతంకి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు ఏంటంటే, ఈ మధ్యలో ఆసియా ప్రాంతం ఉంటుంది, ఏషియా అంటే ఏషియా ఖండం అంటే ఇప్పుడు మనం ఉండే ఇండియా ఉంది చూడండి, అది కూడా ఆసియా ఖండంలోని భాగం అనమాట. సో వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఆసియా ఖండం తగులుతుంది వీళ్ళకి, ఖండాలు ఖండాలు దాటి వెళ్ళారు తెలుసా అండి. మనం అనుకుంటున్నట్లు ఏంటి, ఈ ఊరు నుంచి ఆ ఊరు, లేకపోతే ఈ డిస్టిక్ నుంచి ఆ డిస్టిక్ కాదు, వాళ్ళు ఖండాలే దాటి వెళ్ళారు. ఇప్పుడు ఇది ఆసియా ఖండం వచ్చింది, ముందు ఇందాక చెప్పింది వేరే ఖండం, తర్వాత ఇక్కడి నుంచి ఐరోపా ఖండానికి వెళ్ళిపోతారు వీళ్ళు. సో వీళ్ళు మధ్యలో దారిలో ఆసియా గుండా వెళ్లాల్సి వచ్చింది, కానీ అక్కడ పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరుస్తుంది అంటే ఇక్కడ ఆగద్దు అని. నిజంగా చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణలు ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ వాడుకోవాలంటే అక్కడ ఆపుతాడు, ఎక్కడ వద్దు అనుకుంటే అక్కడ పంపించేస్తాడు. అది అలా ఉండడం మనం చాలా మంచిది తెలుసా, ఎందుకంటే దేవుని ప్రేరేపణలో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలో మనం నడుచుకున్నప్పుడే మనం కరెక్ట్ గా సేవ చేయగలం. మన ఇష్టం వచ్చిన చోట మనం ఉన్నాం అనుకోండి, అక్కడ మనం పెద్దగా రిజల్ట్ చూడలేము, ఇదంతా మనకి నష్టం. కానీ దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే గొప్ప కార్యాలను మనం అక్కడ చూడగలం అనమాట. సో ఇక్కడ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది అంటే, మీరు ఆసియాలు వాక్యం చెప్పడానికి వీలు లేదు వెళ్ళిపోండి అని. అప్పుడు వాళ్ళు వెంటనే త్రోయ అనే ప్రాంతానికి వస్తారు. త్రోయ అనే ప్రాంతంకి వచ్చాక అక్కడ అక్కడ వాళ్ళు సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు అండి, ఏమవుతుందంటే ఒక రోజు పౌలు గారికి దర్శనం వస్తుంది. ఏమనంటే, ఒక మాసిదోనియా ప్రాంతం నుంచి ఒక అతను ఎవరో ఈయనకు తెలియదు, దర్శనంలో అంటే కలలో ఈయన పడుకొని ఉంటే రాత్రి దర్శనంలో ఏంటంటే, మాసిదోనియా ఒక వ్యక్తి ఈయన అడుగుతున్నారంటే, ఇదిగో మా ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పరా, మా దగ్గరకు వచ్చి మా దేవుని మాటలు వినిపించండి అని బ్రతిమలాడుతున్నారంట అండి. నిజంగా అది చదివినప్పుడు భలే అనిపిస్తుంది అండి. 16వ అధ్యాయం మనం గనక చూస్తే
8వ వచనం చదువుతున్నాను చూడండి. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నం చేశారు. ఏంటంట, ఇక్కడ వెంటనే చూస్తే త్రోయలో వచ్చిన దర్శనం ఏంటి, మాసిదోనియ. త్రోయకి ఇంకా ఇవతలకు ముందుకు ఉంటది అనమాట. అయితే వీళ్ళు అనుకున్నవి ఏంటి, ఆసియాలో కూడా దారిలోనే కదా చెప్పేసి వెళ్ళొచ్చని. కానీ పరిశుద్ధాత్మ వాళ్ళు ఏమంటుంది, మీరు ఆసియాలో సువార్త చెప్పడానికి వీల్లేదు, అటు వెళ్ళొద్దు అన్నాక, సరే మరి ఎక్కడికి వెళ్ళారని, వీళ్ళ ప్రయాణం అయితే ఒకటి రాసుకొని వచ్చారు కదా, మరి అక్కడికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడేమో మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. ఇప్పుడు త్రోయలో ఆగి వీళ్ళు ఏంటి నెక్స్ట్ అనుకున్నప్పుడు, వెంటనే దర్శనంలో మాసిదోని అదే అంటారు, మాసిదోనియుని పిలుపు ఏంటంటే, ఇదిగో మాకు వచ్చి సువార్త ప్రకటించవా అని బతిమిలాడుకుంటున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఈ బతిలాడుకుంటున్నప్పుడు కనుక మనం చూస్తే, ఇట్లా బ్రతిలాడుతున్నప్పుడు వెంటనే పౌలు గారు గ్రహిస్తారు, ఇది దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అని. వెంటనే అప్పుడు దాకా ఏ ఖండం, గలతి ఆసియా ఖండం దగ్గరలో ఉన్నారు కదా వీళ్ళు, వెంటనే ఐరోపా ఖండానికి వెళ్ళిపోతారు. ఎక్కడ అది, మాసిదోనియా. మాసిదోనియా ఎక్కడ, ఐరోపా ఖండం అనమాట, యూరోప్ కాంటినెంట్. అయితే ఈ ఐరోపా ఖండానికి అసలు మొట్టమొదటి సువార్తను ప్రకటించింది ఎవరు అని అంటే పౌలు గారేనండి. అయితే వెళ్తారు ఈ మాసిదో, మనం ఇక్కడ ఒక నిమిషం ఆలోచిస్తే నశించిపోతున్న వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు కదండి సువార్త అందనోళ్ళు. మనకి ఏ రోజైనా ఇలాంటి దర్శనం వచ్చిందా అంటే, ఇప్పుడు దర్శనాలు లేకపోతే మనం అనొచ్చు ఆ రోజు అంటే అక్కడ అవసరం అని ఇచ్చారని, మరి ఈ రోజు నిజంగా అవసరం లేదా అండి. మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో మన ఆశ బట్టి మనకు దర్శనం ఉంటదంట. మనం ఏదైతే ఆశ పడతామో, ఇప్పుడు పౌలు గారి ఆశ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాలి, నశించిపోతున్నారు ఆత్మలు అన్న ఆశ ఉంది కాబట్టి దేవుడు ఎట్లాంటి దర్శనాన్ని ఇచ్చాడు, అదిగో మాసిదోనియాకి వెళ్ళిన ఆయన అక్కడ చాలా పని ఉంది అని. ఇప్పుడు మనం గనక ఇదిగో నాకు ఏదైనా మనకి డబ్బు సంపాదించాలనో, లేకపోతే రకరకాల ఆశలు ఉంటాయి కదా మనుషులకి, మన యొక్క ఆశను బట్టి మనం ఏమనుకుంటామంటే ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన ఆశ ఒకవేళ దేవుని పరిచర్య చేయాలి, నశించిపోతున్న వాళ్ళని కాపాడాలి అనుకుంటే దేవుడు మనకు ప్రాంతాలను చూపిస్తాడు, ఏ ప్రాంతానికి మనం వెళ్ళాలి, ఏ ప్రాంతంలో సువార్త లేదు అనేది దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఒక దర్శనం కలిగి జీవించాలంటండి. ఏంటి ఆ దర్శనం అంటే, నశించిపోతున్న వారి పట్ల భారం అనేది మనకి ఉండాలి. కాబట్టి మనం అప్పుడు దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతాం, అక్కడ గొప్ప కార్యాలను చూస్తాం. నిజంగా ఇక్కడ ఈ యొక్క కళ రావడం, దర్శనం రావడం మనం గనక చూస్తే అక్కడికి వెళ్ళాక ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా అండి. అసలు ఫిలిప్పి అనేది మాసిదోనియాలో ముఖ్య పట్టణం. మాసిదోనియా దేశం అంటే పెద్ద దేశం, ఇప్పుడు ఇండియా లాగా మాసిదోనియా అనేది పెద్ద దేశం. మాసిదోనియా వెళ్ళమన్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నాడు అనేది కూడా దేవుని యొక్క గైడెన్స్ తీసుకొని వీళ్ళు ఫిలిప్పు అనే ప్రాంతానికి వెళ్తారనమాట. ఆ ఫిలిప్పు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని కార్యాలు వాళ్ళు చూస్తారో తెలుసా అండి. ఎందుకు, దేవుని దర్శన ప్రకారం వెళ్ళారు కాబట్టి అక్కడ కార్యాలు చూశారు. అయితే ఈ ఫిలిప్పీలోకి వెళ్ళగానే అక్కడ ఎక్కువ మంది యూదులు లేరనమాట, అందుకని వాళ్ళకి సమాజం, ఎక్కువ యూదులు ఉన్నప్పుడే సమాజ మందిరం ఉంటది, ఇక్కడ ఎక్కువ మంది లేరు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక నది తీరాన కొంతమంది స్త్రీలు కూడుకునే వాళ్ళంట. అంటే దాని అర్థం ఏంటి, స్త్రీలు కూడుకున్నారు అని అంటే పురుషులు ఎవ్వరు కూడా అక్కడ విశ్వాసులైన వాళ్ళు లేరు అనేది మనం చూడొచ్చు. ఆ ఇద్దరు ముగ్గురు స్త్రీలు అక్కడ కూడుకొని ఉంటే పౌలు సీలలు అక్కడికి వెళ్ళి, తిమోతి, వీళ్ళ ముగ్గురు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చిన్నగా వాక్యం చెప్తా ఉన్నారంట స్త్రీలకి. అప్పుడు నదీ తీరాన ఒక ఆమె కూర్చొని ఉందంట, లూదియా అనే, ఏంటంటే ఊదారంగు పొడిని అమ్ముకొని తుయతైరా పట్టణస్థురాలు ఆమె. అంటే చాలా మంచి ఊదారంగు వస్త్రం అంటే ధనవంతుడు వేసుకున్నాడు చూడండి, లూకాస్ వార్త 16 అధ్యాయం, గొప్ప గొప్ప వాళ్ళు వేసుకునే వాళ్ళు అనమాట ఆ ఊదారంగు బట్టలు అనేవి. సో అంత మంచి బిజినెస్ ఉమెన్ అనేది మనం చెప్పొచ్చు అక్కడ. సో ఆమె కూర్చొని పౌలు సీలలు ఏదో మాట్లాడుతున్నారని వింటా ఉందంట. విన్నప్పుడు ఆమె యొక్క హృదయం తెరవబడింది అనేది మనం అక్కడ చూస్తాం అనమాట. అయితే తెరవబడినప్పుడు వెంటనే ఆమె అంటది, ఒకవేళ నిజంగా నేను మీరు
ఉంటుంది, పెద్ద విశేషం ఏంటి అని. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా అండి, ఆమంట ఫస్ట్ తన కుటుంబాన్ని మార్చుకుంది, తర్వాత ఆ ఫిలిప్పులో ఉన్న అనేక మందిని మార్చింది ఫిలిప్పి పట్టణంలో, తర్వాత మాసిదోనియా పట్టణంలో ఆ మాసిదోనియా దేశంలోనే చాలా మందికి మాదిరిగా ఉంది. ఒక్క స్త్రీయే ఐరోపా ఖండాన్ని వెలిగించిన స్త్రీ అంటే ఏమా, మనం ఆలోచిస్తే ఐరోపా ఖండానికి ఒక వెలుగుగా చూపిస్తారు ఈ లూథియా అని. నిజంగా చూడండి, ఆ ఒక్క స్త్రీ ద్వారా ఎంత జరిగిందో. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ ఒక సంఘం స్టార్ట్ చేయబడుతుంది వాళ్ళ ఇంట్లో. ఇదంతా అయిపోయాక వెంటనే ఉతోను అని దయ్యం పట్టిన ఒక స్త్రీ, ఒక అమ్మాయిని బాగు చేస్తారు పౌలు శీలలో. బాగు చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో మాకు లాభాధారం పోయింది, ఇదే మాకు లాభ సాధకం, అంటే ఆమెను ఉపయోగించుకొని వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. కాబట్టి ఈమె ఇది మా యొక్క డబ్బులు వచ్చేదాన్ని వీళ్ళు పాడు చేశారు అనుకుని వాళ్ళని పౌలు శీలని బాగా కొట్టి జైల్లో వేసేస్తారండి, చెరసాల్లో వేస్తారు. మనకు ఒక పాట తెలుసు కదా, పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలయ్యని మనం పాట పాడతాం కదా, యెహోవా నీ నామము. ఆ పాట ఇక్కడే మనం చెప్పుకునే ఈ సందర్భమే. వీళ్ళని ఎప్పుడైతే చెరసాల్లో వేస్తారో వీళ్ళు ఏం చేస్తా ఉంటారంటే, బాధలో ఉన్నా ప్రార్థనే పాటలే, సంతోషంలో ఉన్న పాటలు ప్రార్థనే. సో అలా వీళ్ళందరూ కలిసి పాటలు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఖైదీలందరూ వింటున్నారంటే, అక్కడ రాయబడి ఉంటది. సో అదంతా అయ్యాక ఒక పెద్ద భూకంపం లాగా వచ్చి గేట్లన్నీ ఓపెన్ చేయబడతాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, నిజంగా ఆలోచించండి, చెరసాల గేట్లు అంటే జైల్ గేట్లు ఓపెన్ చేశాక ఒక్క ఖైదీ అన్న బయటకు వెళ్లకుండా ఉంటాడా? సో ఖైదీలు అంటేనే ఏదో దొంగతనం చేసో పారిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా. అలాంటిది వాళ్ళ ఎదురు డోర్స్ ఓపెన్ ఉన్నా కానీ ఎవరు బయటకు వెళ్ళలేదంట. ఎందుకు అంటే వాళ్ళు అంతగా పాటల్లో ప్రార్థనలో నిమగ్నం అయిపోయారు. వీళ్ళు మంచి మంచిగా సువార్త చెప్తా అన్ని జైల్లో కూడా దేవుని కోసం వాడబడుతున్నారు. సో అప్పుడు జైలు అధికారి ఏమనుకుంటాడంటే, అయ్యో ఇంకా అందరూ ఇది ఓపెన్ చేసి ఉంది అని అంటే వీళ్ళందరూ పారిపోయి ఉంటారని వెంటనే కత్తి తీసుకొని అతను చంపుకోబోతుంటే, అయ్యా మీరు నువ్వు చంపుకోవద్దు, నిన్ను అందరం ఇక్కడే ఉన్నాం, కావాలంటే లెక్క పెట్టుకో, అందరం ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు ఇది ఎలా సాధ్యం అనేది ఆయనకి డౌట్ వస్తుంది. అదేంటి ఖైదీలు అయ్యి ఉండి వీళ్ళు పారిపోకుండా ఎట్లా ఉన్నారు అని ఆలోచించినప్పుడు, ఏదో ఉంది వీళ్ళలో స్పెషాలిటీ అని పౌలుని అడుగుతారనమాట. పౌలు శీలని, మీ మార్గం ఏంటో చెప్పండి మాకు అని అడిగినప్పుడు, అప్పుడు వాళ్ళకు సువార్త ప్రకటించడం వెంటనే అర్ధరాత్రి 12 నుంచి దాదాపు 4 గంటల్లోపు అండి, ఇదంతా జరిగింది అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల లోపు ఈ జరిగిన ఇప్పుడు సన్నివేశం అంతా, పాటలు పాడడం, చెరసాలు బ్రద్దలవడం, తర్వాత అధిపతి చంపుకోబోవడం, మళ్ళీ వచ్చి ఆయన ఏంటి ఏంటి మార్గం నాకు చెప్పండి అన్నప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం, గాయాలన్నీ కడగడం, తర్వాత సువార్త చెప్పగానే వాళ్ళందరూ మా ఇంటి వారితో దాన్ని మేము బాప్తీసం తీసుకోవాలనుకోవడం, ఇదంతా వెంటనే జరిగిపోయింది. మళ్ళీ 5 గంటల కల్లా వీళ్ళు వచ్చి జైల్లో ఉన్నారు. సో ఇదంతా అక్కడ జరిగింది. అంటే చూడండి, ఫస్ట్ దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళినందుకు మొదట ఏం జరిగింది, లూదియా మారింది, ఒక అన్యురాలు మొత్తం ఐరోపా ఖండాన్ని వెలిగించింది, వెంటనే జైలు అధికారి మారాడు ఇక్కడ వాళ్ళ కుటుంబంతో సహా, తర్వాత ఆయన కూడా సేవలో భాగంగా ఉండి ఉంటాడు కదా అక్కడ. సో అది తర్వాత మనం చూస్తే ఇదంతా జరిగాక ఈ జైలు నుంచి వెళ్ళి బయటికి రావడం, మరలా వాళ్ళందరిని ఆదరించేసి అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళడం అనేది మనం చూస్తాం అన్నమాట. అయితే ఇదంతా జరిగింది కదండి, తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళు దెస్సలోనిక అనే ప్రాంతానికి వెళ్తారు. నెక్స్ట్ జర్నీ ఎక్కడికి, దయచేసి మ్యూట్ లో సౌండ్ వస్తుందండి, మ్యూట్ లోనే ఉండండి. అయితే ఇక్కడ ఇక్కడ కనుక మనం చూస్తే వీళ్ళు ఫిలిప్పు నుంచి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తారంటే, పౌలు శీల తర్వాత తిమోతి దెసలోనిక అనే ప్రాంతానికి వెళ్తారు. ఈ దెసలోనిక అనే ప్రాంతంలో 3 వారాలు దాదాపు అక్కడ యూదులకి క్రీస్తు గురించి పరిచయం చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది అక్కడ విశ్వసించినట్లు మనం చూస్తాం. అయితే కొంతమంది విశ్వసించిన వాళ్ళు ఉంటారు కదా, ప్రతి చోట ఉన్నారు కదా వీళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే పౌలు శీలను చంపేయాలని చెప్పేసి, ఎక్కడైతే దెసలోనిక ప్రాంతంలో వీళ్ళు బస చేస్తున్నారంటే ఎవరింట్లో అయితే ఉన్నారో, యాసోను అనే ఒకళ్ళ ఇంట్లో వీళ్ళు ఉన్నారనమాట, అక్కడి నుంచి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. సో ఆ రోజు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి పౌలు శీలను చంపాలని చూసినప్పుడు యాసోను వాళ్ళ కుటుంబస్తులు ఏం చేస్తారంటే, చిన్నగా ఆ రోజు రాత్రికి రాత్రి వెళ్ళని వేరే ప్రాంతానికి పంపించేస్తారు. అప్పుడు దెస్సలోనికి నుంచి ఆ రాత్రికి రాత్రి వీళ్ళు బయలుదేరి ఎక్కడికి వెళ్తారు అని అంటే, బెరయ్యా అనే ప్రాంతానికి వెళ్తారు. ఓకేనండి, దెస్సలోనికలో యాసోని ఇంట్లో చంపాలని చూసినప్పుడు బెరయా ప్రాంతానికి వాళ్ళు రాత్రికి రాత్రి పంపించేస్తారు ఎవరెవరిని, పౌలు శీల తిమోతిని. ఇప్పుడు
బెరయా ప్రాంతంలో జరుగుతున్న సన్నివేశం చూస్తున్నాం. బెరయాకి వెళ్ళిపోయారు. ఇక్కడ సంఘస్థులు, ఇక్కడ ఉన్న సంఘస్థులు, బెరియాలో సంఘస్థులు అంటే సమాజ మందిరంకి వెళ్ళారు. పౌలు శీలలు ఇద్దరు బోధించారు. బోధించినప్పుడు ఈ బెరయా సంఘస్థులు ఎంత గొప్ప వాళ్ళు అంటేనండి, పౌలు శీలలను బోధిస్తున్నారు కదా, ఇది కరెక్టే కదా అని నమ్మేయట్లేదంట. వాళ్ళ అలాగూ ఉన్నదో లేదో వాళ్ళంట మరలా లేఖనాలను పరిశోధిస్తున్నారంట. అది గనక మనం చూస్తే 17వ అధ్యాయం. పదకొండవ వచనం అండి, అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే, వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. ఎవరు? బెరయా సంఘస్థులు, బెరయాలో ఉన్న సంఘపు వారు గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించి చూవచ్చిరి. అంటే గుడ్డిగా నమ్మేట్లా, పౌలు సీలలు చెప్పారు కాబట్టి ఇది కరెక్టే అనుకోట్లా, వాళ్ళు చెప్తుంది నిజంగా లేఖనాల్లో ఉన్నాయా లేదా, అంటే బైబిల్లో ఉన్నాయా లేదా. అప్పటికి బైబిల్ రాయబడలేదు కానీ వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేఖనాలు ఉన్నాయి కదండి, సో అలా ఉన్నాయా లేదా అని వాళ్ళు పరిశోధించారంట. నిజంగా ఒక సంఘానికి ఒక మంచి మాదిరి బెరయా సంఘం అండి. ఏంటంటే మనం ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఉండాలంట. ఎవరన్నా వచ్చి వాక్యం చెప్తుంటే గుడ్డిగా వాళ్ళని ఫాలో అయిపోకూడదు, ఇది కరెక్టే ఇది కరెక్టే అని వాళ్ళు చెప్తున్న, అది ఎంత పెద్ద సేవకులైనా అవనివ్వండి, ఒక 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళైనా అవనివ్వండి, వాళ్ళు చెప్తున్న మాటలు మరలా మనం బైబిల్ ఓపెన్ చేసి అది చదువుతున్నప్పుడు అలానే ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలంట. దానికి బెరయ సంఘస్థులు అనే వాళ్ళు ఒక మంచి ఉదాహరణగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఇది వీళ్ళు పరిశీలించడం, పావులు గారు కూడా అంటారు మీరు అసలు దశలోనికల కంటే చాలా గనుల్లా కనిపిస్తున్నారు నాకు అని అక్కడ వాళ్ళని చెప్తాడు. అది అయిపోయాక వెంటనే దశలోనికలో ఉన్న ఎవరైతే చంపాలనుకున్నారో పౌలుశైలిని, వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు. ఇక్కడ ఏం చేస్తారు అని అంటే, ఈయన ఇక్కడ వాక్యం చెప్తున్నాడు అని విని పౌలను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, అప్పుడు పౌలకు ఒక విషయం అర్థమవుతుంది, వీళ్ళు నన్ను చంపాలని కదా ప్రయత్నిస్తుంది, నా మీద కదా వీళ్ళ కోపం, నేను ఈ మార్గాన్ని బోధిస్తున్నాను. శీల తిమోతి పెద్దగా వాళ్ళకి అంత పరిచయం లేదు కదా, నా పక్కన ఉన్నారు కాబట్టి. కాబట్టి ఈ పని అయితే అయిపోలేదు, ఎందుకంటే బెరయ సంఘస్థులు చాలా పరిశోధనలో ఉన్నారు. వీళ్ళకి ఇంకా మంచి మాటలు చెప్తే ఇంకా బాగా వాళ్ళు అర్థం చేసుకుని దేవుని కోసం వాడబడగలరని, పని అవ్వలేదు కదా. అందుకని ఏం చేస్తాడంటే, నేను ఒక్కడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, శీల తిమోతి ఇక్కడే ఉంటారు, మిగిలిన పనిని వాళ్ళు జరిగిస్తారు, అంటే వాళ్ళకి ఇంకా లేఖనాలు చక్కగా చెప్తారు. కాబట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ వదిలేసి ఏం చేస్తాడంటే, పౌలు అక్కడి నుంచి బెరయా నుంచి ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అర్థమైంది కదండి, బెరయాలో ఎందుకు ఉంచాడు శీలని తిమోతిని అంటే, వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ఆ పని కంప్లీట్ అవ్వలేదు పౌలు గారిది. అక్కడ ఇంకా వీళ్ళకి చక్కగా చెప్తే వాళ్ళు దేవుని కోసం గొప్పగా నిలబడతారు అనుకున్నాడు. అందుకని వాళ్ళని వీళ్ళిద్దరిని అక్కడ వదిలేసి, మిగిలిన పని మీరు చేసి త్వరగా రండి నా దగ్గరకని వదిలేసి వెళ్ళిపోతాడు. ఏథెన్స్ కి ఒక్కడే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఇప్పుడు ఏథెన్స్ లో ఏం జరుగుతుంది అని అంటే, ఇది మనకు బాగా తెలుసు, మనం చాలా సార్లు వాక్యంలో కూడా ఇది వింటా ఉంటాం. ఏథెన్స్ లో ఆయన నడిచి వెళ్తా ఉంటేనంట అక్కడ చాలా విగ్రహాలు ఆయనకు కనిపిస్తాయి, దాంట్లో తెలియబడని దేవునికి అని కూడా ఒక విగ్రహం కనిపిస్తుంది. అది చూడగానే పౌలు గారికి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది, ఏంటంటే అబ్బా వీళ్ళు దొరికారు, అక్కడ చాలా మంది అన్యులు అనమాట, అరియోపగు సభ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఏంటంటే పద, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు తెలియ, ఏదో కొత్త సంగతులు చెప్తున్నావు కదా అక్కడ చెప్దు కాని పద అన్నప్పుడు, అక్కడికి వెళ్ళి అన్ని జనులు ఎంత మంది ఉన్నారో తెలుసా అండి, ఆ ఊరు ఊరంతా వచ్చారు మొత్తం అన్ని జనులు. వాళ్ళందరికి ఎట్లా స్టార్ట్ చేస్తాడో తెలుసా, ఎంత మంచి మాటలతో. ఫస్ట్ జర్నీలో మీకు ఏం చెప్పా, యూదులకి ఎలా స్టార్ట్ చేశాడు, అయ్యా మీ అందరికి తెలుసు కదా మోషే ఎవరో మన తండ్రి, అయితే ఇప్పుడు తర్వాత దావీదు తెలుసు కదా మీ అందరికి గొప్పోడు అని వాళ్ళని పొగుడుతూ, ఎందుకంటే వీళ్ళకి ఇష్టం కదా యూదులకి, అలా తీసుకొచ్చాడు వాక్యం. ఇక్కడ అన్ని జనులకు చెప్తున్నప్పుడు ఎలా తీసుకొస్తున్నాడో తెలుసా అండి, అంటే మనం కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి మనం ఎవరికన్నా సువార్త చెప్పేటప్పుడు. ఇక్కడ అన్ని జనులకు చెప్పేటప్పుడు ఈయన ఎట్లా చెప్తున్నాడో తెలుసా, అయ్యా నేను మీ మీ దేవతా స్తంభాల గుండా వస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, మీకు ఎంత దేవత భక్తి ఉందో. అయితే నేను అవన్నీ చూస్తున్నప్పుడు ఒకటి నాకు కనిపించింది ఏంటంటే, తెలియబడని దేవుడు అని, అంటే మీరు ఆయనకు కూడా మొక్కేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు ఉండుంటారని కదా, ఈ రోజు నేను ఆ తెలియబడని దేవుడినే చూపించాలనుకుంటున్నాను అని, ఈ భూమిని ఆకాశాన్ని మనల్ని ఎవరు సృష్టించారో తెలుసా అని అలా 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 మొత్తం ఎంత పెద్ద మెసేజ్ చెప్తాడనండి అక్కడ
ఒక అధ్యాయం అధ్యాయం అంతా మనకు అదే కనిపిస్తుంది ఆఖరి దాకా. అదంతా చెప్పి లాస్ట్కి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోయారు అని ముగిస్తాడు. చాలా మంది అక్కడ అన్ని జనులు అంట విశ్వసిస్తారంట తెలుసా అండి. నిజంగా పౌలు గారు యూదులకి ఎలా చెప్పాలో తెలుసు, అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎలా చెప్పాలో తెలుసు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మోషే దావీద్ అంటే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొడతారు, ఎందుకంటే వాళ్ళు ఎవరో మాకెందుకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పంటారు. కానీ ఇక్కడేం చెప్పాలో తెలుసు, అక్కడేం చెప్పాలో తెలుసు. అక్కడ మొత్తం ఎప్పుడైనా పౌలు గారు ముందు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను మీకు చెప్పాను కదా, అక్కడ ఉన్న పరిస్థితుల్ని గమనిస్తున్నాడు. అక్కడ ఏంటి జరుగుతుంది ఎక్కువ, దాన్ని తీసుకొని అక్కడ సువార్త ప్రకటించడం లేకపోతే దాన్ని తీసుకొని అక్కడ వాక్యం చెప్పడం అనేది ఆయనకు అలవాటు అనమాట. ఇక్కడ నిజంగా మనం చాలా మంచి పాయింట్స్ ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఏంటంటే, ఒకటి, పౌలు గారు ఒక్కడే ఉన్నా సువార్త చేశాడు, టీమ్ గా ఉన్నా కానీ సువార్త చేశాడు. ఇప్పుడు పౌలు సేలలు లేరు కదా, నేను సైలెంట్ గా ఉంటే పోయింది ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎవరో ఒకళ్ళు నన్ను చంపేస్తారు అనుకోట్లా. వాళ్ళు ఉన్నా లేకపోయినా నా పని ఏంటో నాకు తెలుసు. కాబట్టి సింగిల్ గా ఏథెన్స్ లో సువార్త చెప్తున్నాడు, ఎంత ధైర్యం ఆలోచించండి. మళ్ళీ యూదులకు కాదు, అన్యజనులకి, వాళ్ళలో ఎవరు ఒక్కళ్ళు ఒక కత్తి తీసి పొడి చేసినా అయిపోద్దిగా, కానీ పౌల్ గారికి తెలుసు వాళ్ళు ఎవరు నన్ను చంపరు. ఎందుకు అంటే నా దేవుడు నన్ను నా పని అంత నా పని అంటే దేవుని పని నాకు ఉన్నంత కాలం నాకేం జరగదు. ఆ పని ఒకవేళ నిజంగా వాళ్ళు చంపేశారా, ఇంకా దేవుడు ఇంతటితో నాది స్టాప్ అనుకున్నాడు అంతే. కాబట్టి ఒక్కడే ఉన్నా కానీ ఎంత సువార్త చేస్తున్నాడు ఒకటి నేర్చుకోవచ్చు ఏథెన్స్ పట్టణంలో. ఇంకొకటి ఆయన పరిచర్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం అన్యులకు సువార్త చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మన లేఖనాలను మన బైబిల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని చూపించాలి తప్ప వాళ్ళ యొక్క మత గ్రంథాలను తీసుకొని మీ దాంట్లో అవన్నీ మనకు అనవసరం అండి. ఇక్కడ పౌలు గారు అండి వాటిని బట్టి చెప్పట్లేదు, లేఖనాలను ఎత్తి ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రూవ్ చేశాడంట. మనోళ్ళు ఏం చేస్తారండి, చాలా సార్లు మీ రామాయణంలో ఇట్లా ఉంది మీ దాంట్లో, అదంతా మనకు అనవసరం కదా. మన బైబిల్లో ఏం చెప్తుందో దాని వరకే మనం చెప్పాలి. దానికి ముఖ్యంగా అంటే ముఖ్యమైన బేస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం మన లేఖనాల్లో నుంచి చూపించాలి. ఇంకొకటి, నేను ఇక్కడ ఒక పాయింట్ నేను నేర్చుకున్నాను అనమాట, నేను ఎప్పుడైతే ధ్యానిస్తున్నానో 4 సంవత్సరాల క్రితం. ఒకవేళ ఇప్పుడు క్రైస్తవులకి ఒక్కొక్కసారి నిజంగా 2-3 సార్లు అండి నా జీవితంలో ఈ సందర్భం జరిగింది. ఏంటంటే నేను మామూలుగా స్త్రీల కూడికి వెళ్ళినప్పుడు లేకపోతే వాక్యం ఎప్పుడైనా మా చర్చిలో కానీ వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు సడన్ గా అందరు క్రైస్తవులకి అన్నట్లు మనం ప్రిపేర్ అవుతాం కదా. ఒకసారి సందర్భం చెప్తున్నా ఎగ్జాంపుల్, ఒకసారి క్రిస్మస్ కి యూత్ వస్తారు అక్కడికి అని చెప్పారు. అని చెప్పగానే సరే కదా అని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యేలా, మామూలు మెసేజ్ అంటే మామూలు అంటే క్రైస్తవులే కదా అన్నట్లు. కానీ అక్కడికి చూస్తే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు హిందూస్ అందరిని పిలుసుకున్నారండి. అప్పుడు నాకు అసలు అర్థం కాలేదు, ఏంటంటే ఇప్పుడు నేనేమో క్రైస్తవులకు అర్థమయ్యేటట్లు అది యూత్కి అర్థమయ్యేటట్లు నేను ఎంత పెద్ద 3 పేజీలు ప్రిపేర్ అయ్యేలా, అంటే అక్కడ మంచిగా సైంటిఫిక్ గా తీసుకొని వద్దాము అన్నట్టు. తీరా అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంటి ఇక్కడ అన్ని జనులు ఉన్నారు, ఇప్పుడు నేను క్రైస్తవుల ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, వాళ్ళకు ఉపయోగపడదు కదా అది. వెంటనే కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, అక్కడ పాటలు పాడుతుంటే నేను ఇక్కడ టెన్షన్ తో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్క అన్ని జనులు ఉన్నా కానీ నేను వాళ్ళని వదిలిపెట్టకూడదు. క్రైస్తవులను అందరిని వదిలిపెట్టచ్చు కానీ ఒక్క అన్యజనులు ఉన్నా మనం వాళ్ళని వదిలిపెట్టకూడదు. ప్రభు ఇప్పుడు నేను ఏం చేయను అని నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక కొన్ని విషయాలు గుర్తు చేస్తా ఉన్నాడు, ఇవి చెప్పు ఇవి చెప్పు అని. నిజంగా అండి ఆ రోజు నిలబడ్డాక నాకు ఇప్పటికీ ఆ 2-3 సందర్భాలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఏంటంటే మొత్తం మెసేజ్ అంతా మారిపోయింది, కానీ ఆ మెసేజ్ నేను ముందు ప్రిపేర్ అయింది కాదు అసలు. అంటే ఆ రోజు కానీ ఆ ముందు కానీ నేను ప్రిపేర్ అయింది కాదు అసలు. అక్కడికక్కడ నుంచినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం నేను చూశాను అనమాట. అన్ని జనులకి వాక్యం సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రభు వీళ్ళకి నేను ఏం చెప్పాలి అన్నప్పుడు ఎంత చక్కగా నడిపించా. అప్పటి నుంచి ఒకటి గమనించా, అప్పటి నుంచి ఒక విషయాన్ని గమనించాం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక్క అన్ని జనులు ఉన్నా మన దగ్గర మనం ఈ క్రైస్తవులందరినీ పక్కన పెట్టచ్చు, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం వాళ్ళని ఒక్కళ్ళని పక్కన పెట్టి మిగతా క్రైస్తవులకు చెప్పి మనం ఏది ప్రిపేర్ అయ్యి వచ్చామో అదే చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు. అక్కడికక్కడ దేవుడు మెసేజ్లు మార్చేస్తా ఉంటాడు. సో అది ఇక్కడ ఏథెన్స్ లో పౌలు గారు వెళ్తున్నప్పుడు ఆత్మ ప్రేరేపణ మనం చూస్తున్నాము. సో మనం ఏథెన్స్ నుంచి ఆ విషయాలు నేర్చుకోవచ్చు. ఇంకా ఆఖరికి వచ్చేస్తున్నామండి, తర్వాత అక్కడి నుంచి కొరింథుకి వస్తాడు ఏథెన్స్ అయిపోగానే. ఈ కొరింథులోకి అతను ఒక్కడ వస్తాడు, వచ్చాక ఇక్కడ వీళ్ళకి
ఇక్కడ వీళ్ళకి అకుల ప్రిస్కిల్ల అని రోమా ప్రాంతం నుంచి యూదులు అనమాట, వాళ్ళు కూడా వచ్చేసిన వాళ్ళు వీళ్ళకి ఇక్కడ కలుస్తారనమాట. వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు కూడా డేరాలు కుట్టుకునే వాళ్ళే. పౌలు గారు కూడా వృత్తికి డేరాలు కుట్టుకునేవాడు అనమాట. కాబట్టి వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక సంవత్సరంన్నర దాదాపు పనిచేసినట్లు మనం చూస్తాము. ఇదే ప్రాంతం నుంచి ఆయన రెండో దశలోనికి పత్రిక రాస్తారు అని కూడా, అది నేను పత్రికలు చెప్పేటప్పుడు చెప్తాను మీకు. అయితే కొరింత్ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు కలుస్తారు, అక్కుల ప్రిస్కిల్ల వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళతో కలిసి దాదాపు 1.5 సంవత్సరం దేవుడే చెప్తాడు ఈయనకి, నువ్వు ఇక్కడి నుంచి కదలకు, కొరిందులోనే ఉండు, కొంత కొంత సమయం నువ్వు ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నాకు బహుజనం ఉన్నది అని అక్కడ దేవుడు దర్శన రూపంలో మాట్లాడినట్లు మనం చూస్తాం. మీరు నేను అక్కడ రిఫరెన్స్లు రాశాను, అది చదువుకోండి. తర్వాత ఇదే ప్రాంతంలో ఈయన ఉంటున్నప్పుడు తిమోతి శిల ఎక్కడ వదిలిపెట్టొచ్చారు, బెరయ ప్రాంతంలో. ఎందుకు వాళ్ళు ఆసక్తిగా ఉన్నారని బెరయ ప్రాంతంలో వదిలేశారు కదా, వాళ్ళు తిమోతి శిలలు ఇద్దరు బెరయ ప్రాంతం నుంచి డైరెక్ట్ గా కొరింతుకు వచ్చి పౌలు గారిని కలుసుకున్నట్లు మనం చూస్తున్నాము. అయితే ఇదంతా అయిపోయాక ఇంకెక్కడ ఒక సందర్భం కూడా జరుగుతుంది. వీళ్ళు పౌలు గారు సువార్త చెప్తున్నారు అని మార్చేస్తున్నారు జనాలని. అక్కడ ఉన్న యూదులు ఏం చేస్తారంటే, గిలియోను అనే ఒక అన్యుడైనటువంటి అధిపతి దగ్గర తీసుకెళ్లి ఇది మాకు తేల్చండి అంటాడు. గిలియోను అంటాడు, నాకు అర్థం కావట్లేదు, ఇది మీ మీ మతానికి సంబంధించింది కాబట్టి నేను దీంట్లో జోక్యం చేసుకున్నాను, వదిలేస్తాడు. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి, మన సంఘంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి చాలా సార్లు ఏం చేస్తారో తెలుసా అండి, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి తీర్పు కోసం నుంచుంటారు. అందుకే దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా, మనమేమో దేవదూతలకు తీర్పు తీర్చే వాళ్ళం అని దేవుడు మన గురించి చెప్తున్నాడు, అంటే సంఘంలో ఉన్న వాళ్ళ గురించి. మనం ఏం చేస్తున్నాం, సంఘంలో ఏదైనా ప్రాబ్లం అది మనుషులకు మనుషులకో లేకపోతే సేవకులకి మనుషులకి మధ్యలో వస్తే దాన్ని తీసుకెళ్లి తీర్పులోకి ఎక్కడి నుంచో పెడతారో తెలుసా, బయట అన్యుల దగ్గర. అది ఈవెన్ కోర్టుకి వెళ్ళినా కూడా, కోర్టుకి వెళ్ళినా గానీ అన్యుల దగ్గరికి వెళ్ళినట్టే కదా. ఏది ఉన్నా సరే క్రైస్తవులు లేకపోతే విశ్వాసుల మధ్యలోనే ఆ యొక్క తీర్పు అనేది జరిగిపోవాలి అనేది మనం ఇక్కడ ఈ యొక్క గిల్లియోను ఆ యొక్క సందర్భం నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇంకొకటి పౌల్ గారి నుంచి ఒక మంచి విషయం ఏంటంటే, ఈ కొరింది ప్రాంతంలో ఆయన ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరికి భారంగా ఉండకూడదని పగలేమో సేవ చేసేవాడంట అండి, రాత్రేమో డేరాలు కొట్టేవాడంట. అందుకే ఆయన ఒక చోట ఛాలెంజ్ చేస్తా పత్రికల్లో, నేను మీ దగ్గర ఏమన్నా తీసుకున్నానా నాకు చెప్పండి అని అడుగుతాడు. నిజంగా ఈ రోజుల్లో సేవకులు ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళ మీద, అంటే అంటే వాళ్ళు జీతానికి అర్హులే కాదన్నాను నేను, కానీ వాళ్ళు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు కదా, దేవుడు ఇప్పిస్తాడు వాళ్ళకి కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పౌలు గారి నుంచి ఒక మంచి మాదిరి మనం నేర్చుకోవచ్చు ఎవరైనా సరే ఆ సేవకులకి, ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడి జీవించడం ఒకటి. ఇప్పుడు పౌల్ గారు ఎట్లా, నేను ఎవరికి భారంగా ఉండకూడదు, అప్పుడైతే ఛాలెంజింగ్ లైఫ్ వస్తుందండి. ఒకళ్ళ మీద ఆధారపడుతున్నారు అనుకోండి, వాళ్ళు లాస్ట్ లో ఏంటంటే దేవుని కోసం గట్టిగా నిలబడలేరు వాళ్ళు. ఎందుకంటే సంఘస్థులు అనొచ్చు, మీరు మేము పోషిస్తే గానీ మీరు పోషింపబడలేరని, కానీ అదే దేవుని మీద ఆధారపడితే ఎవరి దగ్గర తలంచుకునే పని రాదన్నమాట. కాబట్టి పౌలు గారి జీవితం అట్లా ఛాలెంజింగ్ లైఫ్ అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత పౌలు శీలలు తర్వాత అక్కుల ప్రిస్కిల వీళ్ళందరూ కలిసి బయలుదేరి ఎఫెస్ ప్రాంతానికి వెళ్తారు. ఈలోపు ఏం చేస్తాడంటే పౌలు గారికి ఈయనకి ఎప్పుడో, ఇప్పుడు కాదు, ఆయన యూద దేవుని నమ్మకం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మక ముందు ఈయనకు ఒక మొక్కుబడి ఉండేదంట, ఏంటంటే తల వెంట్రుకలు కత్తిరిచ్చిస్తాను అని. సో మరి ఇప్పుడు అతని యూదుల ప్రకారం ఈ యొక్క ఏదైతే మొక్కుబడి ఉందో అది తీర్చేసుకోవాలి, లేకపోతే వాళ్ళందరూ ఇదిగో నువ్వు ఈ మొక్కుబడి చేయలేదు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడతారు. అందుకని ఇతను ఏం చేస్తాడంటే దారిలో కెంక్రేయ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన తల వెంట్రుకలు కత్తిరించుకొని వచ్చినట్లు మనం చూస్తామన్నమాట. అయితే కత్తిరించుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎఫ్ఎస్ కు వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఎఫ్ఎస్ లో ఇప్పుడు కొరిందులో ఉన్న అక్కుల ప్రిస్కిల్లాలు వీళ్ళతో పాటు వస్తారు కదా, ఎఫ్ఎస్ లో అక్కుల ప్రిస్కిల్లాలను వదిలేస్తాడు, అక్కడ వాళ్ళు సేవ కోసం నిలబడతారు అనమాట. సో ఎఫ్ఎస్ లో వదిలేసి ఎఫ్ఎస్ నుంచి డైరెక్ట్ గా అంతియోకియకి వెళ్ళాడు, యెరూషలేంకి వెళ్తాడు. ఎందుకో తెలుసా, మరి కెంక్రేయలో జుట్టు కత్తిరించాడు కదా, అక్కడ ఆ జుట్టును ఎక్కడ పెట్టాలంటే మీరు తర్వాత కుదిరితే చదవండి సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో, వాళ్ళకి కొన్ని ఏమంటారు ధర్మశాస్త్రంలో మీరు ఇది చేయాలి ఇది చేయాలి ఉంటుంది కదా, దాంట్లో భాగంగా తల వెంట్రుకలు తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం దగ్గర సమర్పించాలనేది ఉంటది అనమాట వాళ్ళ నియమాల్లో యూదులకి.
కాబట్టి ఆ సంఖ్యాకాండం 6వ అధ్యాయం ప్రకారంగా అది ఎక్కడ ఉంటది బలిపీఠం, మరి యెరూషలేంలోనే కదా మెయిన్ చర్చ్ వెళ్ళది. కాబట్టి ఎఫెస్ నుంచి డైరెక్ట్ గా పౌలు గారు యెరూషలేంకి వెళ్ళి అక్కడ తల వెంట్రుకలు సమర్పించి వెంటనే అంతియొకయకు వచ్చి తన యొక్క ప్రయాణాన్ని ముగించినట్లు మనం చూస్తున్నాం. మనం అనుకోవచ్చు అదేంటంటే అంత భక్తి పరుడు మరి ఎందుకు తల వెంట్రుకలు ఎందుకు ఇచ్చాడు అని. ఒకటి చెప్పన ఇక్కడ మనం అది కొత్తలో దేవుని నమ్ముకొని ఏమంటారండి అప్పుడు ఎన్ని ఎన్ని శోధనలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో చూశారు కదా. ఒకసారి అన్యులకి వెళ్ళి వాక్యం చెప్పామంటే కుదరదు అంటారు. ఎందుకు అంటే వాళ్ళు సున్నతి పొందాలి. మళ్ళీ దాని గురించి సుదీర్ఘమైన చర్చలు యూదులు ఒప్పుకోవాలి కదా. వాళ్ళందరూ వాళ్ళందరూ అప్పుడప్పుడే వస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. కాబట్టి ఈయన ఒకటి ఏంటంటే అనవసరమైన విషయాల గురించి చర్చలు జరపకూడదు. అవసరమైతే ఓకే అది ఆత్మీయమైన విషయం ఖచ్చితంగా నిలబడతాను, నిలబడి నేను అది చేయనంటే చేయనని చెప్తాను. కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న ఈ బాహ్యమైన వాటిని గురించి అక్కడ అనవసరంగా ఆ యూదులకి నేను వెళ్ళి సువార్త చెప్పడానికి ఆటంకం అయిపోతున్నాను. కాబట్టి అందుకే అంటాడు నేను యూదులకు యూదుని గాను అన్యులకు అన్యుడిగా ఉంటాడంట. అంటే వాళ్ళ ఆచారాలన్నీ పాటిస్తున్నాడని కాదు, వాళ్ళకి ఆటంకంగా లేకుండా ఆల్రెడీ తన యొక్క మొక్కు ఉంది కదా అది తీర్చేసుకుంటే రేపు అన్న రోజు వీళ్ళు ఆ విషయం గురించి ఈయన మీద తీర్పు తీర్చరు కదా. అందుకని అది స్టార్టింగ్ లో కాబట్టి అప్పుడప్పుడే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అందరు నమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆటంకంగా లేకుండా ఆ పని చేస్తాడండి. ఓకేనా? సరే ఇది చార్ట్ చూడండి, ఇది చార్ట్ అంతియొకయ ఇక్కడ నుంచి బయలుదేరాడు. మీకు తెలుగులో నీట్ గా రాశాను. అంతియొకయ నుంచి కిలికియా, దక్షిణ గలతి, ఉత్తర గలతి, త్రోయకు వచ్చినప్పుడు దర్శనం వస్తుంది. మీరు ఆసియాకి వెళ్ళొద్దు, ఫిలిప్కి మాసిదోనియా వెళ్ళండి అని. ఫిలిప్ వెళ్ళినప్పుడు లూదియా జైలు అధికారి మార్చబడ్డం, తర్వాత దెసలోనికి వెళ్ళినప్పుడు అక్కడ యాసోని ఇంటి దగ్గర వాళ్ళందరూ చంపాలని చూసినప్పుడు వాళ్ళని రాత్రికి రాత్రి బెరయా పంపించేస్తారు కదా. బెరయాలో వీళ్ళు అసలు ఆ మంచి పండితులు, వాక్యాన్ని రీసెర్చ్ చేసేవాళ్ళు అంటే పరిశోధించే వాళ్ళని వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నారు. అక్కడి నుంచి బెరయాలో సీలను తిమోతిని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడండి, డైరెక్ట్ గా ఏథెన్స్ కి వెళ్తున్నాడు. ఏథెన్స్ లో అన్ని జనుల మధ్యలో చాలా చక్కగా పౌలు గారు వాడబడినట్టు చూస్తున్నాం. ఏథెన్స్ నుంచి కొరింద్ వస్తున్నాడు. ఆ కొరిందులో ఎవరెవరిని కలుస్తాడు, అక్కుల ప్రిస్కిల్ల వాళ్ళ ఫ్యామిలీని, అలానే శీల తిమోతి కూడా అక్కడికి వచ్చి డైరెక్ట్ గా కలుస్తారు. ఆ తర్వాత కొరింద్ నుంచి కెంక్రయ ఎందుకు వెళ్తున్నాడు, తన తల వెంట్రుకలు కత్తిరించుకోవడానికి వెళ్తున్నాడు. అక్కడి నుంచి ఎఫ్ఎస్ వెళ్ళి ఆ ఎఫ్ఎస్ లో ఎవరెవరిని వదిలేస్తున్నాడు, అక్కుల ప్రిస్కిల్లాలని, అక్కడ సంఘం స్టార్ట్ చేశారు ఎఫ్ఎస్ లో. అక్కడ పెద్దలుగా ఎవరు నిర్మించారంటే అక్కుల ప్రిస్కిల్లాని. కాబట్టి వాళ్ళని అక్కడ వదిలేసి కైసరియా మీదుగా ఎరుసలేం వెళ్తాడు. మామూలుగా అయితే అంతియొకయ దగ్గర దగ్గర ప్లేస్ అనమాట వాళ్ళకి, కానీ మరి ఈయన ఎరుసలేం వెళ్ళాలి కదా తల వెంట్రుకలు సమర్పించుకోవడానికి. కాబట్టి ఎరుసలేం వెళ్ళి తల వెంట్రుకలు సమర్పించుకొని అంతియొకయకు వచ్చి అక్కడతో తన యొక్క సువార్త ప్రయాణం రెండో ప్రయాణాన్ని ముగిస్తాడు. దీనంతటికి అంటే ఈ మొత్తం తిరగడానికి ఆయనకు పట్టిన కాలం ఎంతండి, 3 సంవత్సరాలు. ఎన్ని మైళ్ళు వెళ్ళారు, అది ఓడలో ప్రయాణం అవ్వచ్చు, నడిచవ్వచ్చు, ఏదైనా అవ్వండి, 2800 మైళ్ళు ప్రయాణించినట్లు మనం చూస్తున్నాము. అలానే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనిపిస్తుంది, అపోస్తల కార్యాలు 15:41 నుంచి 18:22 వరకు మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇంతటితో మనం ఈ యొక్క రెండో ప్రయాణాన్ని ముగించుకుంటున్నామండి. దీంట్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు, తర్వాత పర్సనల్ గా మెసేజ్ పెట్టినా లేకపోతే మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా అడగచ్చు. దయచేసి వీటిని మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు అయిపోగానే పైనుంచి ఒక్కసారి మొత్తం నేను పంపించిన మెటీరియల్ చదివితే మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. చెప్పాను కదా ఆ పేరు గుర్తు రాగానే మీకు నిద్రలో లేపి అడిగిన లుస్త్రా అనగానే పౌలు గారు కొట్టింది గుర్తు రావాలి, వాళ్ళు రాళ్లతో కొట్టబడిన మరలా సువార్తకు వెళ్ళినట్టు గుర్తు రావాలి. బెరయా అనగానే అక్కడ ఉన్న సంఘస్థులు ఎంత పరిశోధించారో గుర్తు రావాలి. అలా మనకి పేర్లు గుర్తు రాగానే అక్కడ ఏం గుర్తు రావాలంటే పౌలు గారు ఏం చేశారు అక్కడ అనేది గుర్తు రావాలన్నమాట. ఫస్ట్ ప్రయాణం కంటే సెకండ్ ప్రయాణంలో ఇంకొంచెం ఎక్కువగా మనం చూసాం కదా అన్ని జనుల మధ్యలో గాని, లేకపోతే ఆయన యొక్క విధానం, సువార్త విధానం. నెక్స్ట్ మళ్ళీ మనం చూస్తే ఇంకా 3వ ప్రయాణంలో ఇంకా విషయాలు కొన్ని మనం చూడొచ్చు అనమాట. సో ఇంతటితో మనం ఈ యొక్క 2వ ప్రయాణాన్ని ముగించుకుంటున్నామండి.